పబ్లిక్ లో ఇదేం పని నీకు? బుద్ధిందా కొంచెం అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ మేడం, యువర్ పేస్ట్రీస్. సారీ. సారీ మేడం. ఫోన్ మాట్లాడటానికి వచ్చావా, పని చేసుకోవడానికి వచ్చావా? సారీ సార్. యూ స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కల్. ఇంగ్లీష్ నాకు ఎంతకైనా తిట్లు రావు. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. చాలా కొడంగా ఉంది. ఏం కావాలమ్మా? ఓకే, అలాగన్నా ఇంకెందుకు? ఎవడదబ్బా ఈ నంబరు? ఎవడదో తెలియాలి, వాడు సంగతి చెప్తా. హాయ్ హీరో. అమ్మ దీనమ్మ, ఇప్పుడుదాకా కాల్ చేసింది ఇదేనా? హాయ్ మ్యామ్. రండి మేడం, కూర్చోండి. ఏంటి బాగా బిజీగా ఉన్నట్లున్నా? అబ్బే అదేం లేదు మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు? డాన్స్ నేర్పించావని. డాన్సా? నేనా? చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, కూర్చో. మేడం మా మేనేజర్ చూస్తే నా జాబ్ అయిపోతుంది మేడం. అవునా? మేనేజర్. Yes, come in, come in, come in. మేడం మీరా? ఏమిటి ఎలా వచ్చారు? డాడీ బాగున్నారా? ఏం కావాలో చెప్పండి మేడం. ఏంటి దేబియాలో చూస్తాం? మేడం ఏం కావాలో చూడు. అలాగే అడిగేవా? సార్ చెప్పండి మేడం, ఏం కావాలి? రేపు ఫంక్షన్ కని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా రెడీ మేడం. వెరీ గుడ్. నేను ఇతనితో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి సార్. అమర్నే కూర్చోండి సార్. నేను ఇతనితో ఒక గంట మాట్లాడాలి. గంట ఏమిటి మేడం? రోజంతా మాట్లాడాలి. ఇక్కడ కాదు, కొద్దిసేపు బయటికి తీసుకుని వెళ్ళొచ్చా? అస్సలు మీరు అడగలే కానీ అతనేమిటి, నేనైనా రెడీ. డిస్గస్టింగ్. లేకపోయింది నేను అనకూడనే మాట ఏదైనా అన్నానా? దెబ్బ ఏమైనా తగిలిందా సార్? నన్ను వెళ్ళమంటారా? బాయ్ సార్. ఎక్కడికి వెళ్తున్నాము అండి? ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నాము చెప్తారా? షట్ అప్. అసలు నువ్వు ఆడదానివేనా? ఫోన్లను ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? డ్యూటీలో ఉన్నవాడిని డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు. అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? జస్ట్ షట్ అప్. నీ అంతకు నువ్వే వస్తావు, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తావు, తీసుకుంటావు, మీ ఇంట్లో పని మనుషులు అనుకున్నావు నన్ను? అప్పు కారాపు ముందు. ఈరోజు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. పబ్లిక్ లో ఇదేం పని నీకు? బుద్ధిందా కొంచెం? అసలు ఏమనుకున్నావు నువ్వు? అందరు చూస్తున్నారే, పిచ్చి పట్టిందా నీకేమైనా? పట్టుమని 10 నిమిషాల పరిచయం కూడా లేదు, పబ్లిక్ లో ముద్దు పెడితే బజార్ దాన్ని అనుకున్నావా? నీకు కాబోయే భార్యని. భార్య? కళ్ళకు నచ్చిన మగాడు మగాడులాగే కనిపిస్తాడు, కానీ మనసుకు నచ్చిన మగాడు మొగుడిలా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ లోనే ఫిక్స్ అయిపోయాన్రా, యు ఆర్ మై హీరో. అప్పుడప్పుడు బ్రష్ చేస్తూ ఉండు, లేకపోతే పెళ్ళాక నేను నిన్ను వాష్ చేయాల్సి వస్తుంది.
స్లోలీ బాయ్ గుడ్ నైట్. ఎలా ఉందిరా సిటీ లైఫ్? సూపర్ రా. నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నా. ఏరా నువ్వు అంతే నాకు నేనే. హాయ్ హీరో. ఫ్యూజులు పగిలిపోతాయి. అక్క మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అర్థమైంది కదా. అయితే నువ్వు మూసుకొని పక్కకు జరు. హాయ్, దిస్ ఇస్ సమాంత. ఏదైనా సూటిగా మాట్లాడుతాను. హాయ్, దిస్ ఇస్ మహేష్ బాబు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఎలా చెప్పాను రా? ఇంకా నా హాస్టల్ పేరు చెప్పలే. లోపల మీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. నీతో డాన్స్ నేర్పించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? అబ్బే నేను డాన్సర్ని కాదండి, ఏదో బీటు బాగుంది కదా అని. అలా మా ఊడు పచ్చ అబద్ధాలు ఆడతాడు. మీకు కావాల్సింది ఏంటి? ఫోన్ నంబర్ కదా. 9 8 0 2 3 3. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. టచ్ లో ఉంటాను. బాయ్ బాయ్. రూమ్ కు రావాలి. ఎవ్వర్రా నువ్వు? నాకు నచ్చిన దాన్ని కెలుకుతున్నావు. సరే బల్సిన్ బాబు, కెలకుండా ఉన్నాను కదేమో సందులో సిద్ధమ్మంటరా. ఉన్న సమంత వీడితో మాట్లాడటన్నా నువ్వు అను వేసేస్తున్నావు. హలో, ఏంటి అలాగా అన్నా? డాడీకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. వచ్చిగా అస్సలా పీర్సే పగడంగా తెరకో రండ్రా. వెళ్ళరే. ఆటో చెప్పాను కదా ఈరోజు నా తమ్ముడి బర్త్డే అని, అక్కడికి వచ్చాను. తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సియా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday. Hey, 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 hey. Oh, Sampu Gadu. Hey, hey, hey. Agandra, agandra. Cheppamma. Are mama, city ki vachesam ra? Avuna. Sare ra, vachestunna. Mama, oor nunchi friends vacharu. Nen elli teeskastha. Sare nayya, jaagrataga velli ra. Alage le amma.
ఏమ్మా అక్కడ ఆగిపోయావు రా. చి పోండి, మీరెవరు నాతో మాట్లాడొద్దు. నా తమ్ముడి బర్త్డే కదా అని ఎగ్జైటింగ్గా గిఫ్ట్లని తీసుకొస్తే నేను లేకుండానే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఛే, ఓ అందుక నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని కదమ్మా, నీలాగే మా బాగోగులు చూసుకోవడానికి ఆ దేవుడు మాకు మంచి మనిషినిచ్చాడని. ఇందాకొచ్చాడే అతనేనమ్మా, తల్లిదండ్రులు వదిలేసిన ఈ పిల్లల్ని, పిల్లలు వదిలేసిన ఈ తల్లిని ఒక్కచోటకు చేర్చింది అతనేనమ్మా. అంతే యువర్ ఆనర్. ఏ, నిన్ను ఉరి తీయడానికి ఒబామా రావాలనా? లేకపోతే నీ శవాన్ని అంగారకుడి మీద పూర్చాలనా? అసలేం తెలుసరా నీకు మట్టిలోని గొప్పతనం గురించి? ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుడు పుట్టింది ఈ దేశంలోనే. అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు పుట్టింది ఈ దేశంలోనే. ప్రపంచం మొత్తం సలాం కొట్టిన మేధావులు స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ పుట్టింది ఈ దేశంలోనే. చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, అతని గురువు అరిస్టోటల్ మేము ఈ దేశంలో ఎందుకు పుట్టలేదా అని ఎంతగానో బాధపడ్డారు. ఇది రానా పవిత్ర భారతదేశం గొప్పతనం. ఇలా ఎందరో మహానుభావులు పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు ప్రతి క్షణం గర్వపడుతూనే ఉన్నాను. మేరా భారత్ మహాన్. ఇక చాలు, ఆపు. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడ్డం కాదు సార్. మనల్ని చూసి ఈ దేశం ఏనాడైనా గర్వపడిందా? కనీసం ఆ ఆలోచన అయినా మీకు వచ్చిందా? ఎంతసేపు గాంధీ, సుభాష్ చంద్రబోస్, వివేకానంద వగైరా వగైరా వాళ్ళని ఈ దేశంలో పుట్టిందే, ఏ మనం పుట్టలేదా, మనకు లేదా ఆలోచించే బాధ్యత? ఇప్పుడు ఉన్నారు సార్ మీరంటున్న మహానుభావులు, మహాత్ములు, దేశభక్తులు ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి ఉన్నారు సార్. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా సార్? మన రాజకీయాలే సార్. ఒకప్పుడు ప్రజల కోసం రాజకీయాలు ఉంటే ఇప్పుడు వాళ్ళని దోచుకోవడానికి మాత్రమే రాజకీయాలు ఉన్నాయి సార్. కులమతాల పేరుతో మన నాయకులు మనల్ని వాడుకుంటుంటే మనము దానికి అలవాటు పడిపోయాం సార్. 100 నోటిస్తేనే ఓటేస్తాం, 100లకు సరిపడా వాళ్ళు వెనకేస్తున్నా చూస్తూ ఊరుకుంటాం సార్. అందుకే ఈ దేశంలో ఉండలేక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఏం సాధించాలో తెలియక మన మేధావులు పౌరులు అన్న పిలుపు కంటే పౌండుల్లో విలువను మాత్రమే ప్రేమిస్తున్నారు, పరాయి దేశాలకు వెళ్ళిపోతున్నారు సార్. మన మహాత్ముల్లో గాంధీలో ఆదర్శంగా నిలవాలి అన్న మనస్తత్వం కంటే మనీయే మాకు సర్వస్వం అని భావించి బయట దేశాల్లో ఉండిపోతున్నారు సార్. మన దేశభక్తులు అమ్మ లాంటి దేశాన్ని కాదని, అమెరికానే మాకు అమ్మ కంటే గొప్పదని అమెరికా వాళ్ళకి అమ్ముడిపోతున్నారు సార్. అదే చనువుగా తీసుకుని అన్నాన్ని నన్ను అభిమానించకపోతే మీ దేశంలో ఏ ఒక్కడికి అన్నం కూడా దొరకదంటారు సార్ ఒక అమెరికా అధ్యక్షుడు. కన్న తల్లికి కూడు పెట్టలేక, కట్టుకున్నదని సుఖ పెట్టలేక కూలి పని కోసం మనం వెళ్తే కుక్క కంటే హీనంగా చూస్తాడు సార్ ఒక గల్ఫ్ షేక్. పౌరుషానికి వస్తే 10 నిమిషాల్లో ప్రపంచ పటం నుంచి భారతదేశం అనే పేరునే తీసేస్తానంటారు సార్ ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్. కానీ మనం మాత్రం 2 సంవత్సరాల పాటు మీతో క్రికెట్ ఆడడం అని తేల్చి తగేసి చెప్పేస్తాం సార్. అది మన దేశభక్తి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నీకు ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల గౌరవం ఉంది అంటావు? ఎస్, ఉంది. అంతేకాదు లాయర్ చక్రధర్ గారు, ఈ దేశం బాగుండాలి అని కోరుకునే అతి కొద్ది మందిలో నేను ఒకణ్ణి. మరి అలాంటప్పుడు అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గుట్కా, మద్యపానం, సిగరెట్, వ్యభిచారం లాంటివి బ్యాన్ చేయొచ్చు కదా? బ్యాన్ చేసేద్దాం సార్. సిగరెట్, పాన్పురా, గుట్కా, గంజాయి అన్నీ బ్యాన్ చేసేద్దాం సార్. కానీ మరో 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఎవడైనా అధికారంలోకి వచ్చి వీటిల్ని ప్రవేశపెడితే ఆపగలిగే దమ్ము మీకుందా? పోనీ, అప్పటి వరకు బయట రాష్ట్రాల నుంచి తెప్పించుకొను, బ్లాక్లో కొనుక్కొను, మందు తాగం, ఉఫ్ ఉఫ్ అని ఊదం అని చెప్పే ధైర్యం మీకుందా? పోనీ, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడితోనైనా మీరు చెప్పించగలరా? అలాగే వ్యభిచారాన్ని కూడా బ్యాన్ చేసేద్దాం సార్. ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది శ్రీరాములు లాంటి మొగుళ్ళు ఉన్నారు, సీతాదేవి లాంటి పతివ్రతలు ఉన్నారు. కానీ అంతకు మించి రావణాసులు లాంటి మగాళ్ళు ఉన్నారు, రంకు సంబంధం కోసం కట్టుకున్న వాడినే కడతీర్చే పతివ్రతలు ఉన్నారు సార్.
వ్యభిచారాన్నైతే బ్యాన్ చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బుద్ధి వస్తుంది సార్? అయినా ఇవన్నీ పోవాలంటే మారాల్సింది మా గవర్నమెంట్లు కాదు సార్, ఈ ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలు. అంటే ఈ ప్రజలకు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ లేదని ఉద్దేశం? ఉంది సార్, నాలా ఈ దేశంలో పుట్టి పెరిగిన ఎంతో మందికి ఈ సొసైటీ పైన రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. కానీ అంతకు మించి మా ప్రయోజనం కోసం 10 మందిని చంపాలన్న స్వార్థము ఉంది, మేమెదగడానికి ఎంతమంది జీవితాలనైనా నాశనం చేయగల పిచ్చి ఆలోచన ఉంది సార్. కారణం ఏంటో తెలుసా సార్? మన అమ్మ నాన్న. మీరు కరెక్ట్గానే విన్నారు సార్, ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు స్వార్థంతో ఎలా బ్రతకాలని నేర్పిస్తారు, కానీ సమాజం కోసం ఎందుకు బ్రతకూడదో ఎప్పుడు చెప్పరు సార్. ఇకపోతే నాకు చదువు చెప్పిన నా గురువులు, దీనమ్మ జీవితం చదివినంత కాలం మార్కుల కోసమే తప్ప మార్పు కోసం ఏనాడు చదువు చెప్పరు సార్. ఎక్కడ దాకా ఎందుకు సార్? ఇక్కడే నా కళ్ళ ముందరే నిల్చొనున్న నా సహోదరుడైన మీరు, కనీసం మీరైనా ఏనాడైనా చెప్పారా సార్? ఒక పౌరుడిగా నా కర్తవ్యం ఏంటో. మేమెందుకు చెప్తామయ్యా? అదేంటి సార్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మీరు ప్రతిజ్ఞ చేయలేదా సార్? చేశాం, అందులో తప్పేముందయ్యా? మరి నేను చేసిన దాంట్లో తప్పేముంది సార్? ముమ్మాటికి నువ్వు చేసింది తప్పే, తప్పించుకోలేవు. 600 అయినా అగ్రహారం పాడైనా నీకు పాడే గతి. చచ్చిపోదాం సార్, అందరం చచ్చిపోదాం సార్. నాలాంటి దుర్మార్గుడు ఒక్క క్షణం కూడా ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. కానీ అంతకంటే ముందు ఈ దుర్మార్గుడికి సహోదరుడిగా పుట్టిన నీకు, 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 మీ అందరి చేతులకి సంకెళ్ళు పడాలి. చిన్నప్పటి నుంచి నాకు చదువులు చెప్పి నేను ఇలా మారడానికి కారణమైన నా గురువులని అరెస్ట్ చేయాలి. ఈ పాపాత్ముడిని చిన్నప్పుడే అనాథగా వదిలేసి ఇలా మారడానికి కారణమైన మా అమ్మ నాన్నలకి శిక్షలు పడాలి. ఆ తర్వాత మీ ఇష్టం సార్, 4 గోడల మధ్య నాకు ఉరేస్తారో లేక నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తారో, మీ ఇష్టం సార్, మీ ఇష్టం. ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై కంట్రీ. కెన్ యూ, ఎనీబడి? చావలేం సార్, ఎందుకంటే మనం ఇక్కడుండి ఏదో చేయాలనే ఆరాటం, ఇంకేదో సాధించాలనే సంకల్పం. కానీ ఏం సాధించినా ఇంకేం చేసినా 3 నాళ్ళ ముచ్చటే సార్ ఈ జీవితం. 3 పూటల తిండి కోసమే సార్ మన ఆరాటం. అంతకుమించి ఏం తీసుకొచ్చాం సార్? అమ్మ కడుపులోంచి వచ్చేప్పుడు ఆకలి అనే అరుపు తప్ప ఏం తీసుకెళ్తాం సార్? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ అనే పిలుపు తప్ప. మనిషిగా పుట్టినందుకు ధనము, బంధము, కులము, మతము, వీటన్నిటికంటే ముందు మానవత్వం అనేది ఒకటి ఉంటుంది సార్. కనీసం 1 నిమిషమైనా దాని గురించి ఆలోచిద్దాం సార్. మన బ్రతుకులతో పాటు దేశ స్థితిగతులు కూడా మారుతాయేమో చూద్దాము. వాదోపవాదాలు వెన్న మీదట పితికేశు గారు చేసిన ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమేనని కోర్టు వారు భావిస్తూ పితికేశు గారిని నిర్దోషిగా విడుదల చేస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది.